హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం డైలీ ఇంట్లో పిల్లలకి ఏదో ఒకటి స్నాక్ పెడుతూ ఉంటామండి, హాటు చేస్తూ ఉంటాము. అలాగే స్వీట్ కూడా మన ఇంట్లో ఉండాలి. ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళు తినాలనిపించినప్పుడన్నా లేదా పెద్దవాళ్ళకైనా సరే ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఇది. ఎంతో హెల్తీ స్వీట్ ఇది. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉన్న రిచ్ స్వీట్ ఇది. ఈ లడ్డూ ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. క్యారెట్, కొబ్బరి, వేరుశెనగుళ్ళు ఈ మూడిటితో లడ్డు చేయబోతున్నానండి. ఈ లడ్డు చేయడానికి పెద్ద క్యారెట్లు రెండు నేను పైన పొట్టంతా చెక్కి తీసేసి క్యారెట్ తురిమే స్టాండ్తో కోరేసాను. అలాగే ఒక చిన్న కొబ్బరికాయను కూడా కొబ్బరి కారంతో కోరి తీసాను. వేరుశెనగుళ్ళు హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. అలాగే బెల్లం తురుము కూడా తురుము పెట్టుకున్నానండి, ఒక కప్పు బెల్లం తురుము. ఈ మూడు కప్పు కొలతలతో అయితే 1.5 కప్పు వచ్చింది క్యారెట్ తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు వేరుశెనగుళ్ళు, 1 కప్పు బెల్లం తురుము. ముందు అల్యూమినియం పాన్ పెట్టుకుని వేరుశెనగుళ్ళని అయితే వేయించుకోవాలి. ఈ మూడాటిలతో చేసిన లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి, అలాగే హెల్దీ కూడా. ఈ వేరుశెనగుళ్ళు లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన వేగుతుంది కానీ లోపల నుంచి వేగవు. ఇలాగ నేను మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు నిదానంగా వేయించాను చూడండి. ఈ విధంగా వేగితే గుళ్ళు బాగుంటాయి. ఈ విధంగా వేగిన గుళ్ళని ఈ పాన్ను పక్కన పెట్టుకుని ఈ వేడికి కూడా కొంచెం వేగుతాయండి. 2 నిమిషాలు పోయిన తర్వాత, అప్పుడు చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. వేరే పాన్ పెడుతున్నాను ఇప్పుడు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొబ్బరి తురుమును ముందు నేతిలో వేయించుకోవాలి. క్యారెట్లో ఉన్న పచ్చి స్మెల్ ఉంటుంది కదండి, నేతిలో వేస్తే స్మెల్ ఉండదు. మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు, ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ క్యారెట్ తురుమిని నేతిలో వేయించుకోవాలి ముందు. ఆరెంజ్ క్యారెట్లు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మాకు ఇటువైపు ఆరెంజ్ క్యారెట్లు అయితే దొరకవు, ఇవి కొంచెం ఎల్లోగా ఉన్నాయి. 3 నిమిషాల్లో నేతిలో ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను. ఈ నేతిలో కొబ్బరి తురుము కూడా వేయించాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ వేయించక్కర్లేదు. 1-2 నిమిషాలు ఈ నేతిలో కొబ్బరి తురుము కూడా వేగిన తర్వాత ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఒక్కొక్కరికి క్యారెట్ అయితే ఇష్టం ఉండదండి, అలాంటి వాళ్ళకి ఇలాగా 3 రకాలు కలిపి లడ్డు చేసి పెడితే తినేస్తారు. ఇప్పుడు నేను అదే పాన్లోకి 1 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం పొడి అండి ఇది, పాత బెల్లం కూడా. ఇందులోకి వాటర్ అయితే 1/4 కప్పు బెల్లం అంతా తడిసేలా వేస్తే చాలు. ఈ బెల్లం అంతా కూడా కరిగి కొంచెం పాకం రావాలి. ఈ బెల్లంలో ఎటువంటి మట్టి లేదండి, ఆర్గానిక్ బెల్లం కాబట్టి. అదే మీరు మామూలు బెల్లం వేసుకుంటే కొంచెం కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడబెట్టేసుకోండి, మట్టి ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది. వేరుశెనగళ్ళు పై పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్సుకి ఇలా మిక్సీ పట్టుకోవాలి. బద్దలు బద్దలు కింద ఉండాలండి, మొత్తం అంతా మెత్తగా ఉండకూడదు, తినేటప్పుడు బాగుంటుంది ఇలా బద్దలు ఉంటే. బెల్లం అంతా కరిగి పాకం వచ్చింది చూడండి. ఈ విధంగా పాకం రావాలి, తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ పాకం రావాలండి. మళ్ళీ మనం అందులో కొబ్బరి తురుము క్యారెట్ వేయించింది వేసేస్తాం కదా, మళ్ళీ పాకం లూజ్ అవుతుంది. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకున్న క్యారెట్, కొబ్బరి తురుమును కూడా అందులో వేసేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్స్ అది అడిగినప్పుడు అవి కాకుండా ఇలా లడ్డూలు పెట్టండి, ఇవి ఎంతో హెల్దీ అండి. లడ్డు అయితే ఇందులో క్యారెట్లో విటమిన్ ఏ అయితే పుష్కలంగా ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది, అలాగే కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది, వేరుశెనగుల్లో రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఈ లడ్డుని మీరు ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే పిల్లలకి ఇది ఒక్కొక్క లడ్డు ఇవ్వచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా భోజనానికి ముందు ఈ లడ్డు ఒకటి తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందండి. ఈ కొబ్బరి క్యారెట్ తురుము వేసిన తర్వాత నేను ఇంకా 2-3 నిమిషాలు పాకంలో ఉండనిచ్చానండి. ఇంకా దగ్గర పడింది ఇప్పుడు చూడండి, ఈ విధంగా దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులోకి కోర్సుగా మిక్సీ పట్టుకున్న వేరుశెనగ గుళ్ళు పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. ఇది వేసిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అలాగే యాలకులను కూడా నేను 6 యాలకుల్ని గుండ చేశాను. యాలకుల పొడి కూడా ఇందులో వేసేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఒక 2 నిమిషాలు కలుపుకుని ఒకసారి చూసుకోవాలి ఉండ అవుతుందో లేదో. నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉంచానండి. చూడండి ఇంకా బాగా దగ్గర పడింది. ఇంకా ఇది చేతితో చూస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఈ విధంగా ఉండ అయ్యేలా ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇవి ఉండలు చేసేసుకోవాలండి. నేను చేతికైతే నెయ్యి రాసుకున్నాను, ఉండలు చేస్తున్నాను చూడండి. చూస్తుంటేనే తెలుస్తుంది ఇవైతే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇందులో 3 రకాలు వేసాం కదా, ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఈ 3 కూడానండి. మీరు కూడా ఈ క్యారెట్, కొబ్బరి, వేరుశనగ గుళ్ళుతోటి ఉండలు చేయండి. ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.